మీకు ఫైట్స్ కి ఒక ట్రైలర్ కట్ చేశారు, ఒక చిన్న టీజర్ లాంటి 30 సెకండ్స్. ఆ ఫైటే ఒక పెద్ద హైలైట్ అయింది. ఫైట్ మాస్టర్ కొంచెం రవి బాబు గారు, తను కన్నడిగా మొదటిసారి చేయడం, తను జల్లగా విన్నాడు అంటాడు తర్వాత అప్పుడు కలిసినప్పుడు చెప్పడం, సరే ఇలా ఇన్వాల్వ్ అవుతానని పాపం ప్రత్యక్షంగా తెలియదు కదా, ఏదో పరోక్షంగా విన్నాడు. అతను చాలా ఫ్రెండ్లీ నేచరు, అండ్ అక్కడ ఉన్నప్పుడు ఇది ఫైట్ మాస్టర్ అంతే, ఇది ఏదో బాలకృష్ణ రామారావు అమ్మాయిను లేకపోతే ఎస్ వాటికి ఇటు ప్రిన్సిపల్స్కి వాటి ఇటు అయ్యే అవసరం అవుతాయి, ఏదో కారు బ్లాస్ట్ అవ్వాలి, నేను దాని ముందు నిలబడాలంటే లేకపోతే ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి మేమంతా అందరం, నేనేంటి నా పక్క ఫైటర్లు ఏంటి యూనిట్ మెంబర్స్ అని అందరూ కూడా అటువంటి వాటిలో జాబ్ చేసినప్పుడు ఉన్నాం కదా కూర్చుని, ఏదైనా ఒక దానికి ఎప్పుడు అత్తుకుని ఉండరు, నాకు 10 పనులు కావాలి ఇప్పుడు ఒక ఎలాగైతే నేను ఒక అంటే 10 పనులు కూడా అన్ని దాని మీద సుదీర్ఘంగా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను ఏ పనైనా, ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఇప్పుడు నటుడుగా కానీ లేకపోతే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కానీ, అలాగే సినిమాలు అప్పుడు కూడా నాకు వ్యాపకాలు ఉంటాయి రకరకాల వ్యాపకాలు, అప్పుడప్పుడు అందరం కూర్చుంటాం కదా సరదా జోకులు వేసుకుంటాం నవ్వుకుంటాం, లేకపోతే అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తే పుస్తకాలు చదువుకుంటూ లేదా ఏదో మ్యూజిక్ వినుకుంటూ అలా వ్యాపకాలతో గడిచిపోతుంది సమయం. సో కానీ అద్భుతంగా కొత్తగా స్టైలిష్గా మీరు రోప్స్ ఏ వాడకుండా ఒక ఒక ఫైట్ చేశారని విన్నాను. కాదు ఫైట్ పాస్ అసిస్టెంట్ వచ్చి బాబు వెనకాల ప్యాడ్లు పెట్టుకోండి లేకపోతే మోకాళ్ళకి నీ క్యాప్స్ పెట్టుకోండి అన్నారు, పెట్టుకోను బండి మీద అంతా అన్నారు, అంతే ఇక మాట్లాడడం వాళ్ళు భయం అది తెలుసు. మన లెజెండ్ కూడా అదే జరిగింది, ఆ గుర్రం షార్ట్ అంతా అంతా పగల కొట్టుకుంది, ఆయన ప్లాన్ చేస్తున్నాడు ట్రాఫిక్ జీఫిక్స్ అనేది తయారు చేస్తాను వెళ్ళి అని చేస్తా ఏమన్న పోయి నేనే చేసేస్తానని అన్నాను. ఒక్కటే వెనకాల నో డిస్కషన్, అది నాకు నచ్చదు వెనక ఇది ఒకటే అన్నాడు బాబు షోర్ అన్నాడు, షోర్ అని అంతే అది తీసేయండి అని అన్నాడు. ఓన్లీ చేస్తాం అంతకి టైం వేస్ట్ చేయం దాని గురించి ఓ డిస్కషన్లు ఇదండి ఇక్కడ చేసుకోండి మోహన్కి లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కొట్టి మీద కనపడతాను ఏమి లేదు డైరెక్ట్. అలాగే దీంట్లో కూడా నేనే డిస్కస్ చేసి చెప్తున్నాను సరదాగా అవతల వెళ్ళంతో చెప్తున్నా ఎగిరి తంతాను అలా అసిస్టెంట్తో చెప్తున్నాను రెండు కాలుతో థర్మల్ ఉంది విండి గాల్లోకి ఎగిరినట్టుంటే ఆ మాస్టర్ గారి దగ్గరికి చెప్పాడు అయితే అలాంటి బోల్డ్ షాట్స్ పెట్టి పడదు పెట్టాను గాల్లో ఎగిరి తన్నడం అదంతా ప్యాడ్లు లేవు నీ క్యాప్స్ లేవు అంటే పాత్రలోకి వెళ్ళిపోవడం దాన్ని అంత ఆవేశం అంటే అంత కథ జరిగింది సినిమా అంతా అంతా జరిగి అంత ఆవేశంలో ఉన్న క్యారెక్టర్ అది. సో చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నాం మోస్ట్లీ, బాగా ఏ షాట్ ఎందుకు ఎక్కువ ఎక్కువ విడిది లేకుండా ఎంత ఉండాలి ప్రొడ్యూసర్కి ఎంత కలిసి అవ్వాలి ఎంత తీస్తే మనం ఇప్పుడు కలిసి రావడం ఉంది లేండి ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ లేదు కదా మెయిన్గా డేట్స్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఎవరు ఎప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు వాళ్ళని సరిగ్గా వాడుకోవడం ఇవన్నీ చాలా అద్భుతంగా కొత్తగా ఉంటుంది. అలాగే బల్గేరియా మాస్టర్ కలో అయిందని ఒక బల్గేరియన్ మాస్టర్ ఒక ఫైట్ అక్కడ కాంప్రమైజ్ కాకుండా మన హీరోస్ వాళ్ళు మన నిర్మాతలో భాగం సంయుక్త భాగస్థుడు డైరెక్టర్ శ్రీవాస్ ఆయన కూడా ఏ కాంప్రమైజ్ కూడా అక్కడ ఫైట్ మాస్టర్ని పెట్టి చాలా స్టైలిష్గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫ్లాష్ బ్యాక్లో డిక్టేటర్ క్యారెక్టర్ చాలా స్టైలిష్గా చాలా బ్రహ్మాండంగా తీయడం జరిగింది, చాలా అన్ని కుదిరి బ్రహ్మాండంగా. డాన్స్ మీ సినిమాలో పెద్ద హైలైట్, మీరేం వేసుకుంటూ వెళ్ళిపోతారు పక్కన ఉన్న హీరోయిన్ ఫాలో అవ్వడానికి కష్టపడుతున్నాను కష్టపడ్డా లైట్ గా నేను నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కౌంటర్ పైగా నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ మేము షూట్ చేసింది సాంగ్స్ ఏగా, నేను అప్పుడే వస్తాను మీ దగ్గరికి రెండో స్టెప్ ఉండో టెక్ తీసుకుంటే తిడతారేమో కొడతారేమో అని టెన్షన్. కుట్టేవాడి ఫిల్మ్ అంటే ఫిల్మ్ కనిపించట్లేదు డిజిటల్ కదా ఖాను శ్రద్ధాదాస్ ఇద్దరు ఒక క్లాసు అక్కడ మాసు ఎరగదీశారు పాట దాన్ని కూడా తగ్గట్టు ప్రేమ రక్షిత్ మాస్టర్ కుట్టింది మాకు సింహం అంటే చిన్నోడి వేటకు వచ్చాడు నుంచి మొదలైంది మా ఈ ఇద్దరు కలిక ప్రస్థానం అద్భుతం. దాని తర్వాత తర్వాత సినిమాల్లో లైన్లో కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది అనితర అమ్మాయిలతో రాధిక అప్టేతో అటు తిషాతో. దాని తర్వాత ఈ సినిమాలో నేను 2 పాటలు చేశాను, ఒకటేమో ఐటమ్ సాంగ్ ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ గమ్ 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 గణేష పాట 2 పాటలు అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా. దాని తర్వాత ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆయన దగ్గర నేను రోగులు మన ప్రేమక్షిత్ మాస్టర్ చూస్తున్న అమ్మాయిలు కనిపిస్తుంటారు ఆయన మోహన్ అందుకంటే ఆయన కసి అయిపోయాక ఆనందం నాకు ఇప్పుడు
ఒక షార్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నమ్మేకంటే ముందు నా టెక్నీషియన్స్ నమ్ముతారు. అవ్వగానే ముందు నా కెమెరామెన్ చూస్తారు, అతని ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడితే. ఈ డైరెక్టర్ కూడా చూడు, ఫస్ట్ నా కెమెరామెన్, అతని ఎక్స్ప్రెషన్ గమనిస్తాను. నేను ప్రొడ్యూసర్ స్వామి గారి దగ్గర నుంచి కూడా నాకు అలవాటు. అవగానే చూడగానే మరి కూర్చున్నాడు ఆయన, అంతే బాగా చేస్తాడు. వచ్చేసి బాబు బ్రహ్మాండం అని రావడం సెకండ్ రూల్లో ఇయ్యగలను. అంతే బ్రహ్మాండ షాట్ ఇచ్చాడు, తీశాను నేను అని ఒక ఆ తృప్తి. సో అలాగా ప్రేమ రక్షిత్ మాస్టర్ ఎప్పుడు అది కనపడుతుంది నాకు, నా ఫ్యాన్స్ కనపడుతుంటారు. అలా ఇక నోబెల్ మాస్టర్ ఆయన బాబు లక్కీ మ్యాస్కాట్ ఆయన బ్రహ్మాండకు ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే అన్ని పాటలు కంటే ఎప్పుడు ఆయన పాట అంటూ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన సినిమాలో కూడా చేశాడు ఆయన ఒక పాట కల్ప్ సాంగ్ స్టూడెంట్స్ నేను కలిసి. అలాగే దీంట్లో కూడా స్విట్జర్లాండ్ ఒక పాట మన క్లాస్ సాంగ్ చేయడం జరిగింది. అద్భుతం అసలు, అంటే ఫీస్ట్ ద ఐస్, కన్నుల పండగగా ఉంది ఆ పాట. ఒకటి మన ఆ పాట, ఆ పాటకు సన్నివేశం, నోబెల్ మాస్టర్ అనికి బాగా తెలుసు, మనకి బాగా అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఉంది, మైండ్ సెట్ వైబ్రేషన్స్. అలాగే శోభి మాస్టర్ అమ్మ ఆయనకి పడింది అక్కడ మంచి మన పాట ఆంధ్ర తెలంగాణ సూపర్ డూపర్ జోడీ మంది ఫ్యాంటాస్టిక్. అది చాలా అందరూ అన్ని పాటలు వాళ్ళకి అప్పచెప్పిన పాటలు అన్ని అందరూ కూడా బ్రహ్మాండమైన మూమెంట్స్. ఆ మూమెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు అనుకున్నా నీకు ఏదైనా కొంచెం కష్టంగా ఉందని హెవీ మూవ్స్ అసలు. అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి, నేను నుంచి అంత బాగా డాన్స్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి నేను. ఓ మై గాడ్, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసావు కదా, నేను చూసినంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో పర్ఫార్మెన్స్ కదా పైగా ఫస్ట్ కాంబినేషన్ కలవడమే సాంగ్ తో కలిసాం, తర్వాత సీన్స్ తో కలిసి ఫస్ట్ షూట్ చేసింది సాంగ్స్. ఏమో అనుకున్నాను అంటే చేస్తా తప్పని ఉంది విన్నాను, సాంగ్స్ లో ఇంత ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంత ఇన్వాల్వ్మెంట్. గ్రేట్ అంటే నాకు అనిపించింది, నువ్వు కూడా ఏమో అలసట అనిపించుకోరా చేసే యూనిట్ అంతా కూడా యూనిటీ కాదు, మరి షూట్ చేస్తుంటే అక్కడ విదేశీయులు కూడా అక్కడ లోకల్ టూరిస్టులు వాళ్ళు గురించి చప్పట్లు కొట్టడం, అసలు వాళ్ళు డాన్స్ చేయడం అక్కడ బిహైండ్ ది స్క్రీన్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే. నేను చెప్పాను చాలా సన్నివేశాల్లో నేను బయట చేస్తున్న ఆ జనం యొక్క రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది ఏంటి ఆ సినిమా యొక్క భవిష్యత్ అనేది. మరి పాటలు అక్కడే తెలిసిపోయింది, అక్కడ విదేశీయులు అక్కడ వచ్చిన అక్కడ లోకల్స్ మనతో కలిసిపోయిన అక్కడ లోకల్ యూనిట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా డాన్స్ గీన్స్ చేస్తా పాటలు పాడుతున్నారంటే హమ్ చేస్తూనే ఉన్నారు, హమ్ చేస్తూనే ఉన్నారు ఆ సాంగ్స్. చాలా అద్భుతం, బాగా చేశారు అందరు ముగ్గురు డాన్స్ మాస్టర్స్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ ఫ్రెండ్ కమ్ శ్రీవాస్ గారు, ఆల్ ఇన్ వన్ అడిగారు ఏంటి ఆయన అని, అంతా తనే అన్న అంతా తానే అంటే వెరీ నైస్ పర్సన్. ఒక మనుషులు ఎప్పుడు బబ్లింగ్నెస్ అంటే చేస్తారా ఆ మనిషిలోనే అనుకున్న చూపులో నాకు ఎప్పుడు ఒక దాహం, ఒక సినిమానికి వేటకెళ్ళేటప్పుడు ఉంటుంది దాహం, అదే కనిపించేది ఇప్పుడు దమ్మాణంగా మంచి కసిలో ఉన్నాడైనా బాగుంటుంది. అండ్ ఎప్పుడు ఆ లైవ్లీనెస్ మనిషిలో డల్లో ఉంటాం, అది నాకు నచ్చదు ఎప్పుడు ఎప్పుడు అటు ఇటు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి మనిషి అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ కాదు, నేను అంటే నేను కూడా ఎవరిని ఎప్పుడైనా లేని షాట్లో కూర్చొని బోర్ కొడితే లిటర్ అది కూడా దాస్తాను సరదా నాకు అది. అలా ఇన్వాల్వ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, మనిషిలో మంచి ఊపు ఉంది, కాంబినేషన్ని వాడుకోవాలన్న ఒక మంచి అవకాశం దొరికిందన్న. ఎందుకంటే తొమ్మిది లౌక్యం ఉంటాయి పిచ్చాను, మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. ఆ సక్సెస్ కంటే కూడా నా సినిమాలోనే అధిగమించాలని ఒక తపన. మీతో ఒక సినిమా చేయాలి, చెయ్యాలి, అది సినిమా అవ్వాలి, సినిమా అవ్వాలి, మామూలు అవ్వకూడదు, మంచి హిట్ చేయాలి నేను అన్న ఒక తపన అభిమానులు ముందు దృష్టిలో పెట్టుకుని. దాని తర్వాత సినిమా చూస్తే నాకు అభిమానులు కాదు మొత్తం అందరి దృష్టిలో పెట్టుకుని చేసిన ఫుల్ ప్లేట్ మీల్స్ ఈ సినిమా డిక్టేటర్ అన్నది. సో అలా చాలా మంచి మంచి కలుపు కొడుతనం. అలాగే ఒక్కటి గమనించాను, మనం ఎప్పుడైనా అంటే సలహాలు అందరూ ఇస్తాం, అన్నీ కరెక్ట్ అయినవని కాదు, నేను ఆవశ్యంగా ఏదో సలహాలు ఇవ్వచ్చు కానీ దాన్ని కరెక్ట్గా డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాల్లో మాత్రం ఆయన కొన్ని కొన్ని విషయాలు అన్న కూడా కాదన్న విషయాలు ఉన్నాయి జరిగింది దీంట్లో, వాటి నేనే బాధపడతా. నేను తరతాల నుంచి నేనేదో ఆ విషయంలో అన్నాను ఓకే, బట్
హాస్ హిస్ ఓన్ టీమ్ టీమ్ ఉంది. ఒక కోన గారు ఉన్నారు, ఒక గోపి గారు ఉన్నారు, ఒక రత్నం గారు ఉన్నారు, ఒక సీతర్ సిపానా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు టీం. సో ఎప్పుడు సమిష్టి కృష్ణుని నమ్ముతా నేను. నేను చెప్పిందే కాదు, నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు అనడం కాదు. సో వాళ్ళ కన్విక్షన్స్ అదిలో బాగానే వచ్చింది వాళ్ళు, అద్భుతం. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు మనం అక్కడ బల్గేరియా షూట్ చేసిన దానికి మ్యాచింగ్ అక్కడెక్కడికో వెళ్ళి హర్యానా మొత్తం యూనిట్ 200 మంది వెళ్ళి అక్కడ కర్నాల్ అక్కడ 5-star హోటల్లో షూట్ చేయడం. ఎందుకు వెళ్ళాలంత దూరం, ఇక్కడెక్కడ మనమే మ్యాచింగ్ చేసి తీసేయచ్చు. ప్రతి ఫ్రేమ్ లోనే కనిపిస్తుంది ఆ క్వాలిటీ బ్రహ్మాండంగా. అంటే అవతల ఒక మంచి వాళ్ళు దొరికారు, ఈరోస్ ఇంటర్నేషనల్ అలాగే ఈరోస్ నీరోస్ ప్రొడక్షన్ వాళ్ళు దొరికారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ కూడా మనం కాపాడాలి. వాళ్ళ ఫస్ట్ తెలుగు మూవీ, ఫస్ట్ తెలుగు పిక్చర్. వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు సినిమా ఇంత మంచి అరంగేట్రం మంది అవుతుంది అని. ఆ బ్యానర్ కి తగ్గ ప్లస్ వేదాశ్వ అనేది కూడా చాలా మంచి పవిత్రమైన పేరు. అటువంటి పేరుకి తగ్గట్టుగా అటు గ్రాండ్ ఇయర్, అటు ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి తగ్గట్టు గ్రాండ్ ఇయర్, ఇటు వేదాశ్వకి తగ్గట్టు అన్ని మన సెంటిమెంట్స్, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని కూడా కలబోసిన తీసిన అన్ని తానే. శ్రీవాస్ తీసిన సినిమా డైరెక్టర్గా, పరోక్షంగా, నిర్మాతగా ఈ యొక్క డిక్టేటర్ ఎంతో అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పుడు లైవ్లీ మూడ్లో అట్మాస్ఫియర్లో బ్రహ్మాండంగా సినిమా చేయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టైం. ఎస్పెషల్లీ చిన్న గారి గురించి చెప్పాలి, రీ రికార్డింగ్. అబ్బో ఆయన నిన్న కూడా మామూలు కలుస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏంటి, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది రీ రికార్డింగ్ మీద అంటే అసలు ఆయన ముద్దుబాబు నేను ఏం చెప్పలేను, చూడండి. లేదండి అక్కడ ఏదో ఆ వాస్తు గురించి చెప్తాను కదా, చిన్న దాన్ని ఏమి ఇచ్చారు అని అంటాడు బాబు. మనకు ఉంది కదా ఒక కెమిస్ట్రీ, నా నమ్మకం అంటే కాదు నాకు డివోషన్, ఆయనకు డివోషన్, ఇద్దరు ఒకేసారి చెప్పడం జరిగింది. అలా ఫ్యాంటాస్టిక్ సినిమా కూడా రీరికార్డించాడు, ఈ సినిమాలు కూడా అందరు కొట్టేస్తాడు ఆయన, బ్రహ్మాండంగా ఉంది. ఆయన తెలిసిపోతున్నాం టెక్నీషియన్స్ నుంచి నాకు రియాక్షన్స్. Yes, that is Dictator. Only one line single, the bottom line. డిక్టేటర్ గురించి చెప్పేగా, డిక్టేటర్ అంటే ఒకటే, నువ్వే అంత అనుకున్న వాళ్ళకి తడు దేవుడు, నువ్వెంత అనుకున్న వాడికి నీ అంత, దట్ ఈస్ డిక్టేటర్. చాలా ఉన్నాయి బ్రహ్మాండ కోకోలు ఉన్నాయి మంచి మంచి. మీరు ఎక్కువ పంచ్ డైలాగులు చెప్పింది ఈ సినిమాలోనే కదా, ఆల్మోస్ట్ సీన్ లోనే పంచ్లు ఉన్నాయి. ఎన్ని ట్రైలర్లు కట్ చేసి అన్ని ట్రైలర్లు కొత్త కొత్త పంచ్ డైలాగులు వీకు. ఓకే, నో ప్రాబ్లం, నేను లెక్క పెట్టానుగా. చాలా బాగా బ్రహ్మాండంగా అసలు ప్రతి సన్నివేశానికి నేను చెప్పాక కావలు పెట్టినట్టు కాకుండా మంచి అద్భుతంగా వినడానికి కూడా శ్రావ్యంగా ఆ రౌద్రం ఎంత ఆనందంగా అంటే దాంట్లో మాధుర్యం, రౌద్రంలో మాధుర్యం, దాంట్లో ప్రాస అనే డైలాగ్ ఉంది, నేను చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి నువ్వు అడిగావు నీ కోరిక తీర్చిపోతే మళ్ళీ వదిలేను అంటే భయ్యం దాంట్లో ఉంది కదా. ఒక ఆడదాన్ని చిత్రం సెల పెట్టారు, ఊరుకున్న తప్పుడు కూతలు కూశారు, తట్టుకున్న పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకున్నారా పొడకల్లారా. ఒక్కొక్కళ్ళని భయంతో పరుగులు, ఆయుష కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. బ్రహ్మాండం ఒకే సింగిల్ టేక్ అది ఆ రోజు. అంటే ఆ ఎమోషన్ వెళ్ళినప్పుడు అంత అంటే నేను చెప్తాను నేనే అని అది కాదు. అక్కడ యూనిట్ అంతా కూడా అలా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఫర్దర్ ఆ ఫైట్ గీట్ అద్భుతంగా మహా క్రూరంగా ఉంటుంది. ఆ ఫైట్ మామూలుగా ఉండదు అసలు. అది ఎలా ఉంటుంది అంటే ఒక జంతు మనిషిని వేటాడుతుంది, ముక్కలు చీల్స్తుంది. అదంతా అద్భుతంగా ఆయన కన్సీవ్ చేయడం డైరెక్టర్ దాన్ని అంతా అద్భుతంగా స్టైలిష్గా కూడా క్రూరంగా కూడా అన్నిట్లో ఇంతకుముందు నేను చేయని విధంగా ఆ ఫైట్లో అక్కడ ఏం పరికరం కనిపిస్తుంది దాని బాడీ. ఇప్పుడు చెప్పాను సెట్ ప్రాపర్టీస్ చాలా భయంకరంగా తీస్తుంది. దాంట్లో చివరిలో ఫైట్ ఉంటుంది, ఆ డైలాగ్ ఉంటుంది, అసలు నన్ను నేను చూసుకుని అనుకున్న నా మీద అంటే వాళ్ళ ఆవేశం, ఆవేశాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది అంటారే. అంటే నేను భరిస్తే ఇంతమంది చచ్చారు, కానీ నేను తెగిస్తే ఇంకెంతమంది చేస్తారో ఆలోచించుకో అని అక్కడ గ్లాసుని తీసుకుని వాడు తాగే మందు తాగి గ్లాసుని తీసుకుని మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి ఆడుతుంది గెలకడం జీవితానికి ప్రమాదకరం. అంత డౌన్ అయిపోయి క్యారెక్టర్ ఇంకోటి వీళ్ళందరికీ బాయిగుండం తీరం దాటితే కానీ ఆగదు,
అలాగే యుద్ధం ఫినిష్ అయితే గానీ నాలోని ఆవేశం తగ్గదు. ఆరు అడుగుల ఆవేశంలో అంగుళం మాత్రమే చూసావు, మొత్తం చూసావంటే నేల మీద నీ చోటుకి అటు క్యాబినెట్ లో పోస్ట్ కూడా దక్కకుండా పోతావు నువ్వు, దానికి కూడా ఆశ లేకపోతుందని. చాలా బ్రహ్మాండం, చాలా బాగా అన్ని కుదిరి బ్రహ్మాండం. మంచి పండగ, పండగకి మంచి సినిమా, మంచి అన్ని కలబోసిన సినిమా డిక్టేటర్. తెలుగు ఆడపడుచులు 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 అంటారు మాట్లాడితే నాకు ఆఫర్ చేయాలని కూడా తెలియలేదు. మీకు వాటర్ వాటర్ ఆఫర్ చేయడం కాదు అమ్మ, నిన్ను నేను ఇంటర్వ్యూ చేయాలంట, అంత ధైర్యమే గొంతు తడి చేసుకుంటున్నాను. ఏ అంటే నీకు అసలు ఎప్పుడు గొంతు ఎండదుగా, తడారదు కదా నీకు ఎప్పుడు నాడు అంటే పాపం జనం తెలియదు కదా నీ గురించి. సరే నేను ఇంటర్వ్యూ చేస్తాను. నేను కొంచెం ఈజీగా అడగండి, నేను పొడుగ్గా చెప్పిన ఆన్సర్స్. వద్దు, నన్ను భరించారు కదా, వద్దు. నేను మిమ్మల్ని భరించాను కదండి. అంటే నువ్వు నన్ను భరించడం అంటే జనం భరిస్తున్నారు ఇక్కడ, జనం నా సంగతి తెలుసు. నా సినిమా లాగే నేను ఏం ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదో కొత్తదనం చెప్తాడు. ఒకటి రెండు సార్లు మనం ఇలాగే మాట్లాడామనుకో నీకు అర్థమవుతుంది ర్యాపిడ్ ఫైర్. మన డైరెక్టర్ అలాగే పరోక్షంగా మన నిర్మాత అంటే వేదాశ్వ క్రియేషన్స్ నిర్మాత ఈరోస్ క్రియేషన్ ఇంటర్నేషనల్ ప్లస్ ఈరోస్ ప్రొడక్షన్ అండ్ వేదాశ్వ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. దాంట్లో ఒక భాగస్థుడైనా సినిమాకి దర్శకుడైనా మన శ్రీనివాస్ గారి గురించి ఒక మాటలో పర్ఫెక్షనిస్ట్. నీ కోస్టార్ సోనాల్ చౌహాన్ గురించి. సోనాల్ స్వీట్ గర్ల్. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారి గురించి. ది బెస్ట్ డిఓపి. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ రవి వర్మ గారా. నాకు కన్నడ మూవీలో నన్ను ఫస్ట్ టైం ఫైట్ చేయించింది ఆయన. స్పాట్ ఫైట్. స్పాట్ ఫైట్ చేయించారు నా చేత. బట్ స్వార్డ్స్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ రూల్స్, గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నెవర్ స్వార్డ్స్. అబ్బు చేశాను నేను. ఎంతమంది చంపావు? ఆల్ నెవర్ నేను చేయలేదు, నాకే మొత్తం ఇవన్నీ పోయినాయి. చక్ 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 అని నువ్వు చెప్పడం కదా సన్నివేశం. నేనే ఫైట్ చేస్తాను, నాకు రాదుగా. వాళ్ళు షీల్డ్ పెట్టినప్పుడు చాప్మని వెళ్ళిపోయి. సరే సరే. So, I can say he's my guru in fights. Okay. Next, Dictator. Dictator Gurinchi. Dictator Gurinchi or Dictator? Naa Gurinchi. Naa Gurinchi. Okay. The best personality. The very positive. Yeah. The very positive Chodama. Person with a golden heart. Thanks. Still kid. Thanks. Because purity kada, that we can compare with kids. వెరీ గుడ్. సో పిక్చర్ ఆందోళన్ డెఫినెట్గా ప్రేక్షకులు అందరికీ, అన్ని వర్గాల ప్రేక్షకులకి చిత్రం బ్రహ్మాండంగా నచ్చుతుంది. నిజమైన పండగతో కూడిన మరొక పండగ డబుల్ ధమాకా. అఖిల తెలుగు ప్రేక్షక జనానికి విశేషమైన పండగ సంక్రాంతి. ఈ సరస విరసమైన సంబరాల సంక్రాంతి తెలుగు సంస్కృతిని పెద్దచెల్లి స్రవంతి. కొత్త అల్లుళ్లతో, తుళ్ళింతపుతి కేరింతలతో, భోగిమంటల వెచ్చదనాలతో, హరిదాసుల కీర్తనలతో, అలాగే గొబ్బెమ్మల ముగ్గులతో, గ్రామ గ్రామాల్లో క్రొత్త ధాన్యపు రాసులతో, సరికొత్త బట్టలతో, విందు వినోదాలతో, పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండగ ఈ సంక్రాంతి. అటువంటి ఈ సంక్రాంతి మరిన్ని వినూత్నమైన కాంతులతో వచ్చి మీ అందరికీ సుఖ సంతోషాలని, సిరి సంపదల్ని ప్రసాదించాలని, ఆ ధనధాన్య లక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదంతా రిపీట్ చేయడం నాకు రాదు, అందుకే మమ్మ అంటే మీద నాకు అప్లై అయిపోతుంది. అలాగే మొత్తం మా యూనిట్ తరఫున, అందరి తరఫున మమ్మ మమ్మ. ఓకే బాయ్.